గచ్చిబౌలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సిద్దిక్ నగర్ లో ఓ 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. తక్కువ విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనం పక్కకు ఓ నిర్మాణం కోసం పునాది తవ్వుతూ ఉండగా పక్కనే ఉన్న నిర్మాణం పక్కకు ఒరిగింది. ఈ ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. షేర్లింగంపల్లి సర్కిల్ 20A పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ సిద్దిక్ నగర్ లో ఓ బహుళ అంతస్తుల నిర్మాణం ఉండగా దాని పక్కనే కొత్త భవనం నిర్మాణం కోసం సెల్లార్ తవ్వుతున్నారు. దీంతో పక్కనే ఉన్న భవనం పునాదులు దెబ్బ తినడంతో ఆ భవనం పక్కకు ఒరిగింది. దీంతో ఆ భవనం ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురై సామాన్లు తీసుకుని ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న హైడ్రా అధికారులు, డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ భవనం చుట్టుపక్కల నివాసాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా భవనం పక్కన ఇంకో ఇంటి నిర్మాణం కోసం సెల్లార్ గుంత తవ్వడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏ క్షణమైనా బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ల ద్వారా వివరిస్తారు. క్రాంతి, చెప్పండి, అసలు మరి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి పనులు ఎందుకు చేయాల్సి వచ్చింది? అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారు? రైట్ సిరి చందన, నిన్న సాయంత్రం చూసుకున్నట్లయితే సాయంత్రం పూట దాదాపుగా మాదాపూర్ లోని సిద్దిక్ నగర్ లో మాత్రం G+4 బిల్డింగ్ మాత్రం సైడ్ కు వంగి కూడా మనం చూడొచ్చు స్క్రీన్ మీద. అయితే దాంతో ఏదైతే పెద్ద శబ్దం రావడంతో మాత్రం చుట్టుపక్కల ఉన్న జనాలు అక్కడికక్కడే హుటాహుటిగా ఉరకడం అయితే జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు కావచ్చు లేదంటే ఇటు ఇతర ఉన్నత అధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో మాత్రం ఆ సంఘటన స్థలానికి హైడ్రా అధికారులు కావచ్చు, డిఆర్ఎఫ్ అధికారులు, పోలీస్ బృందం అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉంటున్న ఆ స్థానికులని కూడా మొత్తం ఖాళీ చేయించారు. అయితే ఏదైతే బిల్డింగ్ మనం విజువల్స్ లో చూస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో G+4 బిల్డింగ్, ఆ బిల్డింగ్ వెనకాల సెలార్ తవ్వే సమయంలో మాత్రం ఈ ఘటన జరిగినట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఎలాంటి అంటే మన పర్మిషన్స్ లేకుండా ఉన్నదానికంటే ఎక్కువ వాళ్ళు తవ్వడంతో మాత్రం ఈ ఘటన చోటు చేసుకుందని అయితే అధికారులు గుర్తించడం జరిగింది. ఇది మాదాపూర్ సిద్దిక్ నగర్ లో ప్లాట్ నెంబర్ 1639 ప్లేస్ కి మాత్రం ఈ సంఘటన జరిగినట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కూడా ఈ బిల్డింగ్ ని కూల్చివేయాలి, ఎందుకంటే అది ఎప్పుడైనా కూల్చిపోవచ్చు అనే సంఘటన మీద మరికొద్ది సేపట్లో కావచ్చు. ఈ రోజు ఖచ్చితంగా అది కూల్చివేతలు మొదలు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు సిరి చందన. దీంతో పాటు ఇప్పటికే ఆ బిల్డింగ్ లో ఉంటున్న వాళ్ళు కావచ్చు ఇతరులను మాత్రం ఖాళీ చేయించి వేరే దగ్గరికి పంపించినట్టుగా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దాంట్లో 3 అంతస్తులో ఉంటున్న ఓ వ్యక్తికి కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపై ఈ రోజు సాయంత్రం వరకు మాత్రం ఖచ్చితంగా మరింత నిర్ణయాలు తీసుకునే అధికారులు మాత్రం ఖచ్చితంగా కూల్చివేసే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సిరి చందన. ఉంటారు అందులో ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళు ఏం చెప్తున్నారు? రైట్ సిరి చందన, ప్రస్తుతానికి ఇది ఎందుకంటే G+4 దానికి కావాల్సినంత 70 గజాలలోనో ఇంత పెద్ద హైట్ కు సంబంధించి అయితే దీని ప్లేస్ దీని పర్మిషన్ చూసుకున్నా కూడా G+2 కు పర్మిషన్ ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే మరో 2 అంతస్తులు కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టినట్లు కూడా అధికారులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరణ నిన్న రాత్రి జరిగిన తర్వాత చూసుకున్నట్లయితే ఈ రోజు మరికొద్ది సేపట్లో మాత్రం ఈ బిల్డింగ్ కి ఉన్నత పర్మిషన్లు ఏంటి, ఎంతవరకు పర్మిషన్ల మీద కావచ్చు లేదు అని అంటే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం స్పష్టంగా కల్పిస్తుందని కూడా చెప్పుకోవచ్చు సిరి చందన. అయితే కేవలం సెల్లార్ తవ్వడం వల్ల ఇది వెలుగులోకి వచ్చిందా, లేకపోతే దాని నిర్మాణ ప్రమాణాలు కూడా పాటించకపోవడం వల్ల ఇది ఒరిగిన ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సిరి చందన, ఇది 70 గజాలలో G+4 అనేది చాలా అంటే చాలా తక్కువ ప్లేస్ లో మాత్రం 4 అంతస్తులు కట్టడం వల్ల కావచ్చు లేదు అని అంటే పక్కనే ఆనుకొని దానికి ఉన్న సెల్లార్ తవ్వడం వల్ల మాత్రం ఈ ప్రమాదం ఏర్పడిందని కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగినది. అయితే దీనిపై పూర్తి వివరణ సేపట్లో వచ్చి లేదు అని అంటే ఈ 70 గజాల్లో ఉన్న ఈ స్థలాన్ని కూడా కూల్చివేస్తారు అనేసని అధికారులు అయితే తన కొంత ఉత్కంఠంగా ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఏది ఉన్నా కూడా ఈ రోజు సాయంత్రం కల్లా మాత్రం దీనిపై పూర్తి
సమాచారం అందే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు చందన. ఇన్ కేసు కూల్ చేయాల్సి వస్తే వారికి మరి ఎలాగ నష్టపరిహారం ఇలా ఉన్నట్టుండి అక్కడ ఎప్పుడో చాలా కూడబెట్టుకుని డబ్బులు దాచుకుని కొనుక్కునే ప్లాట్స్ ఓనర్స్ ఉంటారు, మరి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే దీనికి సంబంధించి అధికారులు ఒకవేళ కూల్చివేస్తే దీనికి ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి ఏదైతే సైడ్ కు రైట్ చందన ప్రస్తుతానికి అది సైడ్ కు కుంగిపోయిన విజువల్స్ మనం చూడొచ్చు. ఎందుకంటే అది ఎప్పుడైనా కూలిపోయి ప్రమాదశాత్తు ఉన్నందు కారణంగా ఖచ్చితంగా కూల్చివేయాలి అనే అవకాశం అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు ఎంత డబ్బు పెట్టి తీసుకున్నా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకే కాకుండా చుట్టుపక్కలకు కూడా ప్రమాదకరంగా మారింది అనేసి అని దీన్ని ముందు జాగ్రత్తగా మాత్రం అధికారులు దీన్ని ముందుకు తీసుకెళ్లి దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఈ రోజు స్పష్టంగా ఏర్పడుతుంది సిరిచందన. అయితే ఒకవేళ కూలిస్తే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని కూడా ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అది చాలా ఇరుకు ఉన్న ప్రదేశంలో ఉన్నట్టు మనకు విజువల్స్ చూస్తే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు మరి? రైట్ సిరిచందన, ప్రస్తుతానికి నిన్న సాయంత్రం నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. ఆ బిల్డింగ్ లో ఉన్న G+4 బిల్డింగ్ లో ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. దాంట్లో మూడో అంతస్తులో ఉన్న గాయపడ్డ వాళ్ళని కూడా ఆ సమీపంలోని హాస్పిటల్లో కూడా చికిత్స పంపించినట్టు కూడా చెప్తున్నారు. అయితే అతనికి ఎలాంటి ప్రమాదకర షాటు లేదు, కానీ ఆ గాయాలు మాత్రం తీవ్రంగా అయినట్టు కూడా అధికారులు చెప్పడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఈ రోజు దీనిపై పూర్తి వివరణ ఇచ్చి ఆ బిల్డింగ్ కూల్చివేతలు జరిగే అవకాశం స్పష్టంగా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు శ్రీచందన. ఓకే, మరి దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే మనం హైదరాబాద్ కూడా వచ్చారని చెప్తున్నారు, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇచ్చారు ఇప్పటి వరకు? ఎందుకంటే నిన్న సాయంత్రం జరిగిందని చెప్తున్నారు. రైట్ సిరిచందన, ప్రస్తుతానికి ఇప్పుడు జరిగే సంఘటన గురించి పూర్తి వివరణ ఇప్పుడు తుదిగా నిర్ణయం తీసుకొని ఆ బిల్డింగ్ ని కూల్చివేయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి 10 గంటలకు జరిగిన సందర్భంగా ఈ రోజు ఇప్పుడు మరికొద్ది సేపట్లో మాత్రం అధికారులు దీనిపై పూర్తి వివరణ ఇచ్చి దాన్ని కూల్చివేతలు మొదలుపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అనేసి అని చెప్పుకోవచ్చు సిరిచందన. సో మొత్తంగా ఆ ఫ్లాట్ లో ఎంతమంది ఉంటున్నారు నివాసం? గచ్చిబౌలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సిద్దిక్ నగర్ లో ఓ 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. తక్కువ విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనం పక్కన ఓ నిర్మాణం కోసం పునాది తవ్వగా పక్కనే ఉన్న నిర్మాణం పక్కకు ఒరిగింది. ఈ ఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. షేర్లింగంపల్లి సర్కిల్ 20A పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ సిద్దిక్ నగర్ లో ఓ బహుళ అంతస్తుల నిర్మాణం ఉండగా దాని పక్కనే కొత్త భవనం నిర్మాణం కోసం సెల్లార్తవుతున్నారు. దీంతో పక్కనే ఉన్న భవనం పునాదులు దెబ్బతినడంతో ఆ భవనం పక్కకు ఒరిగింది. దీంతో ఆ భవనం ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురై సామాన్లు తీసుకుని ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న హైడ్రా అధికారులు, DRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ భవనం చుట్టుపక్కల నివాసాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. సరైన నిర్మాణాల ప్రమాణాలు పాటించకుండా భవనం పక్కన ఇంకో ఇంటి నిర్మాణం కోసం సెల్లార్ గుంతు తవ్వడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏ క్షణమైనా బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.